నేను ఇవాళ పుదీనా పచ్చడి చేద్దామని డిసైడ్ అయ్యానండి. అందుకు 4 కట్టలు పుదీనా తెచ్చి ఒలుచుకున్నాను. అండ్ అలాగే టమాటాలు వచ్చి 1-5, పచ్చిమిర్చి వచ్చి 1-20, అండ్ చిన్న నిమ్మకాయ 500 చింతపండు. ఇవి వేసి మనం బాండల్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం కలుపుకోవాలన్నమాట. టమాటాలు, పచ్చిమిరపకాయలు అండ్ చింతపండు వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ అంటే అదే మనకి టమాటా మగ్గే వరకు అన్నమాట. కొంచెం అలా చేసుకొని ఇది వేడి తగ్గే వరకు కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం ఇందాక టమాటా, పచ్చిమిర్చి వేపుకున్నాం కదా అలాంగ్ విత్ చింతపండు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బాండలు పెట్టి నీట్గా కడిగి ఒలిచి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని బాండల్లో వేస్తున్నాం. ఎందుకంటే ఈ రోటి పచ్చడి చేసేటప్పుడు పుదీనాని కూడా లైట్గా అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే కొంచెం ఆకులు మగ్గే వరకు అన్నమాట. అండ్ ఇంకో విషయం మర్చిపోయానండి, పుదీనా ఆకులు వేశాక లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆ పుదీనా ఆకుల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఒకసారి 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని పుదీనా ఆకుల్ని కొంచెం మగ్గే వరకు అలా బాండర్లో కలుపుకోవాలి. సో పుదీనా కూడా కొంచెం బాగా డీప్ ఫ్రై అయిపోయిందన్నమాట. ఇది 4 కట్ల పుదీనా అండి. లాస్ట్కి 1 గెంటి కూడా రాలేదు ఈ తర. అంటే మేము ఇంట్లో 4 మెంబర్స్ ఉంటాం కాబట్టి తక్కువ చేసుకుంటున్నాం క్వాంటిటీ, 1 డేకి సరిపోయేలా. అలా మీరు క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే 4 టమాటాలు, 20 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను. అండ్ ఇది రోట్లో దంచుకునేటప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చెప్తా. సో ఇందాక మనం టమాటా అండ్ పచ్చిమిర్చి చింతపండు అన్నీ కలిపి వేపుకున్నాం కదండి, అది సపరేట్గా నేను 1 ప్లేట్లోకి అయితే తీసి పెట్టాను. ఎందుకంటే ఇది చల్లారాలి కాబట్టి కాసేపు. ఇది చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి నూరుకోవాలి. చెప్పాను కదా రోటి పచ్చడి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. నేను రోల్ వచ్చి నీట్గా కడిగి శుభ్రంగా తుడిచిపెట్టుకున్నానండి. ఎందుకంటే మనం పచ్చడి చేసేటప్పుడు దాంట్లో ఎటువంటి వాటర్ ఉండకూడదు. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందాక మనము సపరేట్గా ప్లేట్లో వేసి పెట్టుకున్నాం కదా టమాటా, పచ్చిమిర్చి అండ్ చింతపండు ఫ్రై చేసినవి, అవి రోట్లో వేసుకోవాలి. ఇలా రోట్లో వేసుకొని ఫస్ట్ మనము ఈ పచ్చిమిర్చి, టమాటో అండ్ చింతపండు బాగా నలిగే వరకు దంచుకోవాలి. అంటే ఇది మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట దంచుకునేటప్పుడు. సో చిన్నగా దంచుకుంటూ ఉంటే అన్నీ బాగా నలుగుతుంటాయి అన్నమాట దాంట్లో. ఇలా మెత్తగా కలిసే వరకు బాగా నూరుకుంటూ ఉండాలి. అంటే పచ్చిమిర్చి, చింతపండు అండ్ టమాటో అన్నీ బాగా మిక్సప్ అయిపోవాలన్నమాట. దీంట్లో చిన్నగా ఇలా దంచుకుంటూ ఉండాలి, మొత్తం అన్నీ పేస్ట్ లాగా కలిసిపోవాలన్నమాట. బాగా నూరుకున్నాక పేస్ట్ లాగా అయిపోయింది చూడండి, మొత్తం పేస్ట్ అన్నమాట. ఇది టోటల్ టమాటో, పచ్చిమిర్చి అండ్ చింతపండు పేస్ట్. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే మనము వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తాము. 1 వెల్లుల్లిపాయ గడ్డని బాగా ఒలిచి ఇలా పీల్ ఆఫ్ చేసుకున్నాక పచ్చడిలో వేసుకోవాలి. దీన్ని కూడా ఏం చేస్తామంటే ఇవి కూడా మెత్తగా నలిగే వరకు కొంచెం దంచుకోవాలి. అండ్ ఇప్పుడు తెల్లగడ్డ కూడా చూసారా బాగా నలిగిపోయింది అన్నమాట, పచ్చడిలో కలిసిపోయింది తెల్లగడ్డ, ఎక్కడ మనకి కనిపించట్లేదు. అంటే దాని టేస్ట్ ఫ్లేవరు పచ్చడికి యాడ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు. సో అందుకని తెల్లగడ్డ కూడా వేసి ఇలా బాగా దంచుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము పక్కన పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులు, ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పుదీనా ఆకులు, సో ఆ పుదీనా లీవ్స్ని పచ్చడికి యాడ్ చేస్తాము. ఇదిగోండి ఇలా
సో ఉన్న పుదీనా మొత్తం దీంట్లో వేసేసాక ఇప్పుడు పుదీనాని కూడా రోట్లో వేసి ఇలా దంచుకోవాలి. పుదీనా కూడా దీంట్లో బాగా కలిసిపోవాలండి అవి, అప్పుడే ఈ పచ్చడికి టేస్ట్ యాడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అండ్ ఫైనల్లో ఏం చేస్తామంటే ఆనియన్ ఉంది కదా, ఈ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని బాండల్లో వేయించుకోవాలి. సో నేను చెప్పా కదండి ఆల్రెడీ ఆనియన్స్ ఇలా కట్ చేసి కొంచెం ఆయిల్లో లైట్గా అంటే దాని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. ఈ వేపుకున్నాక సేమ్ ప్రాసెస్ అండి, కొంచెం వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకొని పచ్చళ్ళలో వేసి కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటుంటే పచ్చడి కలుపుకొని తినేటప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రేగ్రెన్స్లో వచ్చే టేస్ట్ ప్లస్ ఈ ఆనియన్స్ వల్ల వచ్చే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇలా బ్రౌనిష్గా వచ్చాయి కదా ఆనియన్స్ అంతా, అంటే మనం వేపుకున్నాం కదా ఈ బ్రౌనిష్ కలర్ ఇలా వచ్చే వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలా పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం పచ్చడి మొత్తం నూరి పెట్టుకున్నాం కదా, అందులో ఫైనల్ టచ్గా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అవి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఆనియన్స్ పచ్చడికి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా పచ్చళ్ళలో మిక్స్ అయ్యేటట్టు అలా కచ్చా పచ్చాగా కొంచెం దంచుకోవాలి. అప్పుడు మనకేమవుతుందంటే ఆనియన్ వల్ల ఫ్లేవర్ అండ్ ఫ్రేగ్రెన్స్ పచ్చళ్ళలో చాలా టేస్ట్ ఇస్తుంది. ఈ పచ్చడికి ఆనియన్ మిక్స్ అయితే వచ్చే టేస్ట్ అంతా ఇంత కాదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో మనం ఫ్రై చేసిన ఆనియన్ కదా ఇంకా టేస్ట్ ఎక్కువ ఇస్తుంది అన్నమాట. ఇలా కొంచెం కచ్చా పచ్చ అయ్యే వరకే దంచుకోవాలి, బాగా నలగకూడదు ఆనియన్, అప్పుడే మనకి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కూడా ఆ ఆనియన్ యొక్క టేస్ట్ బాగా తెలుస్తుంది మనకి నోటికి. పూర్తిగా పేస్ట్ చేయకండి, కచ్చా పచ్చగానే ఇలా దంచుకోవాలి. సో ఇప్పుడు పచ్చళ్ళలో మనం ఆనియన్స్ వేసేసాం కదండి, ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నా కూడా చూడండి పైన ఆనియన్స్ ఎలా కనిపిస్తున్నాయో, ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆనియన్. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి సర్వ్ చేసుకుందాం. నేను చెప్పా కదండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలో తీసి సర్వ్ చేసి పెట్టుకుందాం. అండ్ సో ఫైనలీ గుమగుమలాడే పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారా పుదీనా విత్ ఆనియన్ చట్నీ, ఇది అన్నంలో వేడి వేడిగా కలుపుకొని తింటుంటే ఉంటుంది, సూపర్ అండి. అసలు ఇంకో విషయం ఏంటంటే ఈ పచ్చడి చేసినట్టు మా ఇంట్లో ఎవరికీ తెలియదు, నేను సర్ప్రైజ్గా చేశాను. చూద్దాం వాళ్ళు పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందంటారు, అన్నం తినేటప్పుడు మీకు దాన్ని చూపిస్తా. ఇప్పుడే స్టార్ట్ చేసింది, చూద్దాం వేడి వేడి అన్నంలో కలుపుతున్నారు. వేడి వేడి అన్నంలో పుదీనా పచ్చడి వేసి తింటా ఉంటే ఉంటది నా సావిరంగా. అబ్బా అబ్బా ఏం చేసావు రాజేష్ అసలు, అబ్బా అదరహో నరుడా. చాలా బాగుంది రేష్ అసలు, అబ్బా సఖే పచ్చడి తెయ్యాను నేను, నీ పుదీనా పచ్చడి ఉంది నా సావిరంగా. అలా పచ్చడి తింటు ఆహా అదో స్మూత్ తిన్నానా.